శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వైసీపీ సీనియర్ నాయకుడు ఎన్ని రాజు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసినా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. అందుకే వైసీపీకి దూరంగా ఉంటానని అన్నారు. మాజీ డిసిసిబి చైర్మన్ విక్రాంత్ పై అనేక ఆరోపణలు చేశారు. పత్రికా ప్రతినిధికి నా యొక్క నమస్కారాలు. గత రాజకీయ ప్రస్థానంలో గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కార్యక్రమాలకు బద్ధుడినై ఆకర్షితుడినై మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగినది. మరి వైసీపీ పార్టీ నాయకులు అయితేనేమి, పార్టీ అయితేనేమి, మరి మేము ఒక జెడ్పీటీసీగా ఒక ఎంపీటీసీగా మా అన్నయ్య ఎన్ని ప్రసాద్ గారు వార్డు కౌన్సిలర్గా పనిచేస్తూ కౌన్సిలర్గా ఉండేటప్పుడు ఈ పార్టీలో మా మరి రావడం జరిగింది. మరి పార్టీ వచ్చినప్పటి నుండి మరి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండే మనుషులకి వాళ్ళ స్వలాపేక్ష కోసం పాలవలస విక్రాంత్ గారి స్వలాపేక్ష కోసం వాళ్ళైతే ఏం కావాలనుకుంటారో ఆర్థికమైన లావాదేవీలు ఆర్థికమైన బెనిఫిట్స్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులకి మాత్రమే పదవులను దత్తతగా చేసుకొని మా లాంటి వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టడం, మాకు ఈ యొక్క పార్టీని మరి కార్యకర్తలను కూడా పార్టీ కనీసం కార్యకర్తలు ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ కార్యకర్త కోసం కానీ ఆలోచించడం కానీ, జగన్మోహన్ రెడ్డి కూడాను ఈ రోజుటి వరకు ఒక పార్టీ మీటింగ్ కూడా కార్యకర్తలు గెలిపించే పార్టీ మీటింగ్ కూడా ఈరోజు పెట్టకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి. మరి అందువలన ఇక్కడ పాలవలస విక్రాంత్ గారు ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలు కూడా మరి కార్యకర్తలను గుర్తించే పరిస్థితి లేదు. అందువలన మనస్తాపడుతూ ఈరోజు మాకు అవకాశం కల్పించినప్పటికి కూడా మా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాసేవ 30 సంవత్సరాలు చేస్తున్నప్పటికీ కనీసం మా కౌన్సిలర్ మేము ఉండే కౌన్సిలర్తో మేము వెళ్ళిన మా సీటు కూడా మాకు ఇవ్వకుండా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే మనిషికి స్వలాపేక్ష కోసం ఈరోజు ఏమొచ్చి పార్టీని ఏమొచ్చి వాళ్ళ అమ్ముకోవడం జరిగింది. మరి అందువలన ఈ యొక్క పార్టీకి మేము రాజీనామా చేస్తున్నాము. అదేవిధంగా